అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జాతీయ క్రీడ హాకీ, మన జాతీయ పక్షి నెమలి, మన జాతీయ గీతం జనగణమన, మన మానవ జాతి మొదటిసారిగా తినే ముద్ద అమ్మ చేతి ముద్ద. మరి అలాంటి అమ్మ చేతి ముద్దని మనం మర్చిపోతే ఎలా? అస్సలు మర్చిపోద్దు. మనం ఎక్కడ ఉన్నా మన అమ్మ చేతి వంటని అలా గుర్తు చేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అందులో ఉన్న రుచే వేరు, ఎక్కడ దొరకదు. అందుకే ఈరోజు కూడా మీ అందరి కోసం మా అమ్మ చేతి వంట చాలా చాలా టేస్టీగా రెడీగా వచ్చేసింది. ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేసి చూపించడానికి, మనతో తినిపించేయటానికి, అంటే నాతో తినిపించేయటానికి వచ్చేసినారు మన ఎక్స్పర్ట్ కౌశల్య గారు. ఏమిటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? వంట చేయి, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. హారీలాగా మొత్తం పనంతా నాతోనే చేయించి, భర్త గారు తినండి, ఆ లాస్ట్ ప్రెజెంటేషన్ మాత్రం నాకు వస్తుంది. నేను ఎక్కడ తిడతాను అని జాగ్రత్తగా చేయటం వల్ల వచ్చిన టేస్ట్ ఇదంతా. హాయ్ కౌశల్య గారు. హాయ్ ప్రేరణ, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఏమిటి సంగతులు మాకు ఈ రోజు? ఎక్కడ ప్లేస్ లో వంట చూపిస్తున్నారు? ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని? ఏ ప్రాంతం ఉన్నా ఎక్కడున్నా భోజనం అందరిది ఒకే మాదిరిగా ఉంటుంది. అబ్బో, నా ఇంట్రోని బాగా మ్యాచ్ చేశారే మీరు. కష్టపడి జాతీయ పక్షి, జాతీయ గీతం, జాతీయ క్రీడ ఇన్ని మాట్లాడితే మీరు ఎన్ని జాతులు ఉన్నా, ఎక్కడున్నా, ఏమున్నా తినే ముద్ద ఒకటే అంట, అది అమ్మ చేతి ముద్ద. బాగుంది. నాలాగే కవిత్వం రాసేస్తున్నారమ్మ మా ఎక్స్పర్ట్ కూడా. ఇంకోటి ఏం చెప్పనా, కౌశల్య గారు ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళిన ప్లేస్లో ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కొని వస్తాం, లేదా గుట్టుగా ఫోటో దిగి వస్తాం. కానీ ఆవిడేం చేస్తారు తెలుసా, అక్కడ వాళ్ళ చేసే ఫుడ్లో ఏ రెసిపీ చాలా బాగుంటుంది, అక్కడ ట్రెడిషనల్ రెసిపీ ఏంటో కనుక్కొని వస్తారు మన కోసం. అది ఇక్కడ మనకు చేసి చూపిస్తారన్నమాట. సో నైస్. ఇది ఇప్పుడు ఏంటి, ఇవాళ ఏమంట చేస్తుంది? నార్త్ ఇండియన్ సైడ్ క్యాప్సికమ్ బర్తా. మరి భార్య ఎవరు? నేను భర్త అనుకోండి, మీరు భార్య అనుకోండి. ఇక్కడ కూడా నాకు భార్య పుట్టినా వద్దు, మీరే భార్య, నేనే భర్త. ఏంటి క్యాప్సికమ్ భర్త చేస్తారు అంతే కదా. సో భార్య భర్త సంగతుల తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్గా క్యాప్సికమ్ భర్తకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ భర్త తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన ఆలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బ్రెడ్ ముక్కలు, బట్టర్, ఉప్పు, కారం, నూనె. ఆల్ ఇంగ్రీడియంట్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. ఇంకేంటి ఆలోచన వంట చెప్పడానికి, చేయటానికి కూడా? ఏమిటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇవాళ అది భర్త పోస్ట్ మర్చిపోయారా? వంట చేయి, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఉండండి, ఒక క్షణంలో వంట చేసి పెడతాను. అంత తొందర పెడితే ఎలాగ? ఏంటి ఇంగ్రీడియంట్స్ ఇంతసేపు చూస్తున్నావు? వంట ఎప్పుడు పెడతావు, బాండి ఎప్పుడు పెడతావు, పొయ్యి ఎప్పుడు వెలిగిస్తావు, అందులో నూనె ఎప్పుడు వేస్తావు, అది ఎప్పుడు వేడెక్కుద్ది, తర్వాత ఏమయ్యాలో ఎప్పుడు అవి గుర్తు తెచ్చుకునేప్పుడు తెల్లారిపోయేలా ఉంది. నాకు ఆఫీస్ టైం అయింది. ఇక్కడ ఇప్పుడే నోట్లో వేడి వేడి కూర చేసి పెడతా. అది విషయం వదిలే. మరి ఇలా గట్టిగా అడిగితే కన్ఫ్యూజ్ అయిపోయి భర్త బదులు భార్య ఇంకా ఏవేవో రిలేషన్స్ కలిపేస్తారు. స్టార్ట్ చేద్దామా? ఆ పొయ్యి ఆన్ చేయించారు కాదంట, ఇదే ముందు కావాలి. కొంచెం బటర్. కొంచెం బటర్ ఆయిల్ వేయట్లేదు కదా, బటర్ మాత్రం. బటర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకొక స్పూన్ తీసుకొని బటర్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా. ఇది ఉల్లిపాయలు కూడా వేయించేయండి. అదే ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఎగురుతుంది, బట్టర్లో చూడండి. ఉల్లిపాయ ముక్కలేండి. ఉల్లిపాయలు వేగగానే క్యాప్సికమ్. భర్త అంటే కర్రీలానా? వాళ్ళు మామూలుగా చట్నీ కర్రీ మధ్య రకంలో వంకాయ పది బైగన్గా భర్త అంటారు. ఆ పెద్ద వంకాయని కాల్చుతారు, దాన్ని కూడా భర్త అంటారు వాళ్ళు. క్యాప్సికమ్ కూడా వేసి ఆ బౌల్ కూడా చాలా ఫైన్ చాప్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కొంచెం గ్రేటెడ్,
ఆలు, గ్రేటెడ్ ఆలు. ఆలు, టమాటో, ఇంకేం లేదు. పచ్చి ఆలు కదా ఇది? పచ్చి ఆలు. టమాటో ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం కార్న్. కాంబినేషన్స్ బాగున్నాయి. క్యాప్సికమ్, బంగాళదుంప, టమోటా ముక్కలు. కొంచెం ఉప్పు వేస్తున్నాను తగినంత. ఇది కారం గర్భశాల మీరు వేసుకోండి. ఇది కొంచెం డ్రై కర్రీలో అయిపోతుంది. కావాలంటే ఒక్కొక్కసారి నీళ్ళు వేసుకోవచ్చు, లేదైనా సిమ్లో పెట్టుకున్నా వేసుకోండి. గరం మసాలా అండ్ కారం. ఇది అయిపోయాక ఈ బ్రెడ్ని బటర్తో టోస్ట్ చేసేద్దాం. అంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఈ కర్రీలో రొట్టెలో పెట్టుకొని తినొచ్చు, దీన్ని బ్రెడ్ మీద ఓ స్టార్టర్ లా కూడా మనం తినొచ్చు. అందుకనే బ్రెడ్ని ఇలా రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని వెన్నతో బాగా బటర్తో వేయించేస్తాం. వేయించేసి పెట్టేసుకుంటే దాంతో దానిపైన ఇవి పెట్టి మన స్టార్టర్స్ లాగా ఇచ్చేస్తాం. ఇందులో వాటర్ అలా ఏమొద్దు, ఇలాగే ఉంటుంది. కావాలంటే కొంచెం నీళ్ళు చిలకరించవచ్చు, మాడిపోతుంది అని అనుమానం. లేదు బాగానే వస్తుంది అంటే వదిలేయచ్చు. ఉడకటానికి మీరు ఏమంటే వెయ్యాలా అని అడుగు. అక్కర్లేదు దానికి. ఆల్మోస్ట్ హాఫ్ పార్ బాయిల్డ్ లాగా బాగానే ఉంటుంది. క్రంచీ క్రంచీగా, కొంచెం క్యాప్సికమ్ ఉంటుంది క్రంచీగా. సో బ్రెడ్ ముక్కలు అన్నిటిని అలా ఫ్రై చేసుకోవాలా? బటర్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసేద్దాం. ఆ భర్త పెట్టి ఈ భార్యకి ఇస్తాను. ఓ, అయిపోయినట్టేనా కౌశల్య గారు? ఇది ఆపేనా? ఆపేయండి. ఆపేసాక ఇప్పుడు డీప్ ఫ్రైడ్ బ్రెడ్ ఒక దాంట్లోకి తీసేద్దాం. సో ఇట్లా బ్రెడ్ ముక్కల్ని బటర్లో రెండు వైపులా బాగా ఫ్రై చేసి దీని మీద క్యాప్సికమ్ భర్త పెట్టేస్తాం. ఓకే, డన్. సో ఇప్పుడు వీటి మీద మనం చేసిన ఈ భర్తని పెట్టాలి. ఇట్లా డిప్ లాగా పెట్టుకోవటమే కదా? బాగా చేస్తారు. వేయించిన బెడ్ ముక్కలు అన్నిటినీ ఇలా ఫిల్ చేసుకుంటాం. అటు స్నాక్ లాగా, ఇటు మెయిన్ కోర్స్ లాగా, విధాలు మెయిన్ కోర్స్ కూడా బాగా ఉంటుంది. భర్త గారు, క్యాప్సికమ్ భర్త చేశాను, తిని చూడండి. ఓకే, బాగా తెలివి ప్రవర్తించావు. భారీలాగా మొత్తం పనంతా నాతోనే చేయించి, భర్త గారు తినండి, ఆ లాస్ట్ ప్రెజెంటేషన్ మాత్రం నాకోసమే. ఎనీవే మన ఇద్దరం ఒకటే కాబట్టి ఎందుకు నా రెడీగా ఉన్నాయి కదా ఇక్కడ. నేను వచ్చేసి మీకుంది అడ్డుపండి. ఇదంతా నేను నేర్పించిన ప్రతిభ కదా. నేను ఎక్కడ తిడతానో అని జాగ్రత్తగా చేయటం వల్ల వచ్చిన టేస్ట్ ఇదంతా. కరెక్టే. అయినా మా ఆవిడ వంటలో చాలా టాప్ లేండి. మా ఆయన కూడా చాలా టాప్ అండి. చక్కగా ఎంతో చక్కగా కూర వేస్తే నా బ్రెడ్ మీద పెట్టి ఎంతో చక్కగా తిన్నారు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి. అది తెలుసుకోండి. బ్రెడ్తో క్యాప్సికము, స్వీట్ కార్న్, టమోటా ముక్కలు అండ్ ఆలు అంతా చాలా చాలా బాగా బ్లెండ్ అయినాయి. చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. క్యాప్సికమ్ భర్త తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
తురిమిన ఆలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, బ్రెడ్ ముక్కలు, బట్టర్, ఉప్పు, కారం, నూనె. క్యాప్సికం బర్తా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో బటర్ వేసి కరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలిపి క్యాప్సికం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తురిమిన ఆలు, టమాటో ముక్కలు ఈ మొత్తాన్ని కలిపి బాగా మెత్తగా దగ్గర పడేలాగా కూరలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా స్వీట్ కార్న్, సరిపడంత ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా గరం మసాలా, కారం వేసి అంత మిశ్రమాన్ని హైలో పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో రౌండ్ గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసి బట్టర్ లో 2 వైపులా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని మనం ముందుగా తయారు చేసిన క్యాప్సికం బర్తాని బ్రెడ్ పైన స్టఫ్ చేసుకుని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికం బర్తా రెడీ. సో కౌశల్య గారు, ఇంత మంచి రెసిపీ ఈరోజు చాలా చాలా సరదాగా నవ్వుతూ నన్ను ఆటపట్టిస్తూ నేను మిమ్మల్ని ఆటపట్టిస్తూ ఇంత మంచి రెసిపీ నాతో టేస్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా వెరైటీగా చేసిన క్యాప్సికం బర్తా చూసేశారు కదా, మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.